సరిగా చేస్తే ఒక 14 మాసాల్లో అనుభూతి అనుభూతి ఆధారంగా ఇట్లాంటి పరిస్థితులు అందరికీ మనసు ప్రశాంతం అయిన తర్వాత ప్రసన్నంగా ఉండి మనసు ప్రశాంతం అయిన తర్వాత అనతి కాలంలో మనుషులకి సిద్ధి సాధనకి అర్థం వచ్చేటువంటి ఏంటంటే ఈ మార్గంలో అతి సులభంగా దగ్గరగా ప్రతి వారికి వచ్చేటువంటి మార్గం ఇది. దీనికి అడ్డొచ్చేటటువంటి మానసికమైన వ్యధలు మానసికమైన ఏదో విధమైనటువంటి ప్రతి చిన్న విషయం కూడా మనిషిని కాస్త రిస్క్ చేయగలదు. అంటే పెద్ద లోతైన చెరువు గాలి కూడా పైన చిన్న రిపుల్స్ వస్తాయి, చిన్న తరంగాలు వస్తాయి, అది కూడా డిస్టర్బెన్స్ ఈ అనుభవానికి చిన్న విషయాల్లో కూడా. అందుకని ఏం చేస్తారంటే ప్రపంచంతో సంబంధమే లేకుండా దూరంగా వెళ్ళిపోతారు. ప్రతిదీ డిస్టర్బ్ చేస్తుంది. ఎవరికి అనుకోకుండా ఒక పిల్లి కానీ మాట మన ఇంట్లో గడిగడి తిరిగితే దాన్ని లేచిపెట్టి ఏదో పిల్లని దాన్ని కోపడతాను. ఆ తరంగాలు అయితే ఇవన్నీ లోపల నుంచి వచ్చేటువంటి క్రోధాలు లాంటివి కావు. గాలి వల్ల వచ్చే తరంగాలు రిపుల్స్ అంగుళమే ఉంటుంది అది అలాంటి దాన్ని కూడా పరిహారం చేసేటట్టయితే కొంతకాలానికి అనుభూతి కలుగుతుంది. అనుభూతి కలిగిన తర్వాత ఇవి ఏం చేయం. అనుభవం కలిగి ఒక లోపల దర్శనం అయిన తర్వాత ఆ మనిషి జీవన విధానం వేరుగా ఆ మనిషి చేసి అతను పెట్టేటువంటి క్రోధాదులు అతన్ని సర్ఫేస్లో ఉంటాయి కానీ లోపలికి బాధించాడు. ఒక ప్రిపరేటరీ ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ లాగా ఆ కాలాన్ని దాన్ని మాత్రం కాపాడుకుంటూ వస్తాడు. తర్వాత మనం చేయాల్సింది ఏమీ లేదు. జీవన విధానంలో అంటే రేపు అనేక మంది కోరుకుంటారు ఇది కావాలని, అనుభూతి కావాలని కావాలని కోరుకుంటారు. ఆఖరి గడియలో నాకు భగవంతున్నాను తీసుకెళ్ళిపోయినా నాకు జీవితకాలంలో అనుభూతితో బతకాలని ఉందని అంటారు. ముందరే నాకు రావాలి తెలియాలని అందుకోసమే చెప్పే మాట. మాకు అదే కోరుకండి. ఆ టైం లాస్ట్లో ఏముంది ఇప్పుడు లైఫ్ ఉన్నది కాబట్టి ఎంజాయ్ మీరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇంత కష్టపడి కూడా ఈ సామాన్యమైన పని చేస్తున్నారా కానీ మొత్తం లైఫ్ ఎంజాయ్మెంట్ శరీరం మనసు ఏంటంటే శరీరం మనసు మాత్రం కథం తిప్పినట్టు తిప్పుతారు ఇటు 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 ప్రపంచం కొందరు ఇటు కొందరు ఇటు పట్టు లాగుతారా కదా మనిషిని చోట ఉండలేవరు. మనస్సు వెళ్ళి పనిచేయాల్సిందే అందరితో మాట అన్ని విషయాలు. చైతన్యం ప్రాణం ఉండి తన జీవనాన్ని జీవిస్తూ అహంకారం లేకుండా ఉండడం చేత సజీవంగా సప్రాణంగా ఉంది. సజీవంగా కాదు జీవాత్మ ఉన్నదో లేదో తెలియదు లేదని ఆ వృక్షం ఉంది. అన్ని ఋతువుల్ని తను భరిస్తోంది. దాని నిండా మధురమైన పళ్ళు ధరించిందంటే రాళ్ళతో కొడతారు, కర్రలతో కొడతారు, కత్తితో నరుకుతారు, కొమ్మలు నరుకుతారు. ఏం చేసినా అది ప్రాణం హింస పడుతుంది కానీ నేననే వస్తూ అందులో లేకపోవడం చేత హింస అందుకని కానీ రుణం తీర్చుకూడదు. ఏమి లేకపోతే నేడైనా ఇస్తుంది. పెద్ద వర్షం వస్తే అందులో కాస్త మాదిరిగా నీడొస్తుంది. ఎండ వస్తే ఎప్పుడు నీడేస్తుంది. ఎండిపోతే కొయ్యలో పెట్టుకోవడానికి పనికి వస్తుంది. ఏ విధంగానైనా తన అందరికీ పనికి వస్తే తనకి ఎలాంటి
స్వార్థపరమైనటువంటి ఒక ప్రయోజనం లేదు తన జీవనానికి. తనకేం ప్రయోజనం లేదు. తనకి తన ప్రయోజనం కోసం జీవించకపోయినా ఏ కొద్ది మందికి ఎప్పుడైనా ఇంకోరికి ప్రయోజనం కలిగిన జీవన విధానం రుణం తీరుతుందని కదా అంటాం. కాబట్టి ఆ వృక్షం ఎలా ఉందో యోగి అది మనకి సస్పెండెడ్ ఈగో ఉంటుంది ఇందులో సమాధిలో. ఆ ఈగోలెస్గా ఉంటుంది ట్రీ. ఇట్ ఈస్ లివింగ్ ఫర్ ది అదర్స్ వితౌట్ లివింగ్ ఈవెన్ ఎ మినిట్ ఫర్ ఇట్సెల్ఫ్. సో కొందరు పూర్వం యోగులు ఏం చేసేవారంటే ఆ చెట్టు లోపలికి వెళ్ళి ఆశ్రయించేవారు. దాంట్లో ఆ జీవులు ఆ వృక్షంలో ప్రవేశించేవారు. వృక్షంలో ప్రవేశించినప్పుడు దాని యొక్క స్థితి యోగారుడ స్థితిగా దాన్ని తమరు అనుభవించేవారు. ఆదర్శంగా యోగికి వృక్షాన్ని కూడా తీసుకోవచ్చు. తన జీవనం వల్ల తనకి ఏం ప్రయోజనం లేదు. భగవంతుడు దాన్ని సృష్టించింది మన కోసం, మనుషుడి కోసం, పశువులకి, పక్షులకి, సమస్త ప్రాణి కొట్టుకోపోయింది ప్రతి వృక్షం. ఏమీ లేకపోతే ఎందుకు పనికిరాని? తుమ్మ చెట్టు కూడా కాకులు గూళ్ళు కట్టుకోవడానికి అయినా పనికొచ్చింది, తర్వాత పిల్లలకైనా పనికొచ్చింది. ఆ విధంగా తనకి ప్రయోజనం లేక ఇతరుల ప్రయోజనం కోసం జీవించడం కూడా సమస్త రుణాన్ని తీర్చేటువంటి మాత్రమే ఒక పర్పస్ ఉంది, అందులో ఒక ప్రయోజనం ఉంది. మనుషుడేమో అది ఆపోజిట్, స్వప్రయోజనం కోసం అన్నింటినీ హింసిస్తాడు. ఎక్కడో ఆ మహాసముద్రంలో అట్టడుగుని ఎక్కడో తిరుగుతున్నటువంటి స్వేచ్ఛగా తిరుగుతున్న పెద్ద పెద్ద చేపలు బతుకుతున్నాయి వాటి నీళ్ళలో దాక్కుని. అక్కడికి వెళ్ళి పెద్ద యంత్రములు, పెద్ద మెషిన్స్, పవర్ఫుల్ మెషిన్స్, అనేక ఉపాయాలు, అనేక రకాలైన గ్యాడ్జెట్రీ తయారు చేసి దాన్ని ఆ చేపను పట్టుకుని దాక్కుంటాడు. తను పొట్ట కోసం ఎందుకు పనికిరా? తను బతికిడుస్తాడు ఆ జీవితకాలం. తను అది లేకపోతే ఇక్కడ తిండి లేదా భూమి మీద? అలా తన కోసమే సముద్రం ఉందనుకుంటాడు, తన కోసం ఉంది. ఈ కారణం చేత ఇలాగా స్వప్రయోజనం కోసం విపరీతంగా దేవహింస చేసేటువంటి మనుషులు ఆ దేవహింసకు గురవుతూ ఉంటారు అనేక వందల జన్మలుగా. ఆ కారణం చేతనే స్వప్రయోజనం కోసం జీవించి ఇతర జీవాలని హింస పెట్టేటటువంటి మనుషు జాతి 99 మంది ఉండడం చేత వీళ్ళు మళ్ళీ పునర్జన్మ ఎత్తి కష్టం, సుఖాన్ని, కష్టాన్ని కర్మఫలంగా అనుభవించాలి కదా, పాపఫలం అనుభవించాలి కదా. అందుకనే జనాభా పెరుగుతుంది కలిగి. ఇతర యుగాల్లో జనాభా పెరగకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు పునర్జన్మ హేతువులు లేవు వాళ్ళకి. అందరికీ ఇంత క్రూర కర్మలు చేయలేదు. జీవకోటి ఇంత ఉంటుంది ఎప్పుడు, మళ్ళీ పునర్జన్మ ఉండదు ఇంత ఇంతమందికి. ప్రతివాడు 100 జన్మలు ఎత్తవలసి వస్తుంది చేసిన పాపం చేత. ప్రతి జన్మ అందులో ఎంత అంటే రోజుకు ఒక మాట మృత్యువుని అనుభవించాలంటే చేపో ఒక్క పిల్లో ఏదో అవి పుట్టి సంవత్సరాన్ని 4 జన్మలు ఎత్తాల్సి వస్తుంది.